आंध्र प्रदेश मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ ను వీడి ఇతర పర్యటనకు వెళ్ళిన ఢిల్లీకి వెళ్ళిన ఆ హడావుడి ఆ ఆరాటం అంతా కూడా తెలిసిందే తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి బయలుదేరారు ఇప్పుడే విమాన ఆశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి గారు సొంత వాహనంలో బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటనలో భాగంగా ఆసక్తికరమైన పరిణామాలు ఆసక్తికరమైన మీటింగ్లు కూడా ఇక్కడ జరగబోతున్నట్టు తెలుస్తుంది తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఢిల్లీ పర్యటనకు జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఢిల్లీలో జరిగే G20 అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ నేరుగా పాల్గొంటున్నారు భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనన్న ఈ గ్రూప్ 20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది దీంట్లో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కేంద్రం నుంచి పిలుపు వచ్చింది డిసెంబర్ 5వ తేదీన జగన్ మోహన్ రెడ్డి గారు రావాల్సిందిగా వాళ్ళు ఆహ్వానించారు దీనికి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు G20 అఖిల పక్ష సమావేశంకు వస్తున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇందులో భాగంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తాజాగా ఇప్పుడే ఢిల్లీకి బయలుదేరారు న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో డిసెంబర్ 5వ తేదీన అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఆహ్వానం పంపడం దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశం ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఇక ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ 20 G20 దేశాల సదస్సుకు భారత్ నేతృత్వంలో వహించనుంది 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఈ G20 సదస్సులు జరుగుతుంటాయి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించిన వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళ యొక్క ఐడియాలను సైతం ఇందులో డిస్కస్ చేస్తారు భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియజేసే విధంగా కార్యచరణ ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది ఇందులో భాగంగానే జగన్ ఢిల్లీకి ప్రస్తుతం బయలుదేరారు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ ఇప్పుడే చేరుకున్నారు ఇక గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి జగన్ G20 సదస్సు ఈ సాయంత్రం 5 గంటల సమావేశంలో పాల్గొంటారు ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు సైతం తనదైన ప్రసంగం వినిపించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది అంతమందికి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది కాదు ఖచ్చితంగా ముఖ్యమంత్రుల్లో కొందరికి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇస్తారు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏపీ తరపు నుంచి ఏపీలో జరుగుతున్న అభివృద్ధి అంతర్జాతీయంగా చేయాల్సిన అభివృద్ధిని సైతం ఇక్కడ ప్రస్తావించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇక మరొకటి ఏంటంటే ఇదే సమావేశాల్లోకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సైతం ఆహ్వానం అందింది అయితే ఇక ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చంద్రబాబు సైతం ఈ పర్యటనలో పాల్గొంటారు చంద్రబాబు జగన్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఈ సమావేశంలో ఒకే వేదికలో ఉంటారు ఆయన కూడా ఇప్పటికే ఆహ్వానం అందిన నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరవుతున్నారన్నమాట ఇద్దరు నేతలు ఒకే రోజు ఢిల్లీకి వెళ్ళడం ఒకే సమావేశానికి హాజరు కావడంతో ఈ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది ఇది చాలా అరుదుగా కూడా జరుగుతుంటాయి ఇలా ఓవైపున ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం చంద్రబాబు అన్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది జగన్ చంద్రబాబు ఇద్దరు వారిలో ఎంత ముందుకు నడిపిస్తున్నారో మనకు తెలిసిందే నువ్వు తప్పు చేశావంటే నీ తప్పులు ఇదిగో అంటూ జగన్ చంద్రబాబు నిజ స్వరూపాలు ఆయన చేసిన గతంలో దందా మొత్తం బయటపెట్టారు ఇలా ఇద్దరి మధ్య హాట్గా రాజకీయాలు నడుస్తున్న ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఇటు చంద్రబాబు అటు జగన్ ఇద్దరు ఒకే వేదికలో కూర్చొని సమావేశంలో పాల్పంచుకోవడం అరుదుగా మొదటిసారిగా జరుగుతున్నది ఇక జగన్ను ఎలా చంద్రబాబు చూస్తారు జగన్ చంద్రబాబుకు నమస్కరిస్తారా ఇలా పలు పలు కోణాల్లో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన అంశాలు జరగబోతున్నట్టు తెలుస్తుంది ప్రజలు సైతం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఈ సమావేశంలో ఏం జరుగుతుంది ఎలా అవుతుంది అనే దానిపై చూద్దాం మరి ఒకే వేదిక పంచుకుంటున్న చంద్రబాబు జగన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అన్నది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి